లేకుండా కారం, వెన్నె లేకుండా నెయ్యి, పంచదార లేకుండా తీపి, మినుమ లేకుండా పప్పు, పప్పు లేకుండా సున్నుండలు. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు తయారైంది ప్రస్తుతం నేటి పరిస్థితి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు గృహాల్లో వినియోగించుకునే సాస్ కూడా కల్తీగా తయారవుతుంది. కల్తీ సాస్ అక్రమ రవాణా బాలానగర్ పోలీసులు చెక్ పెట్టారు. హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలో టాటా ఏసీ వాహనంలో తరలిస్తున్న కల్తీ సాస్ ను పోలీసులు పట్టుకున్నారు. టమోటా, గ్రీన్, రెడ్ సాస్, వెనిగర్ సాస్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కల్తీ సాస్ తయారీ కేంద్రంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఈరోజు బాలనగర్ పరిధిలోని సాయంత్రం 6 గంటలకు వినాయక నగర్ లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక టాటా ఏస్ వాహనంలో ఒక 200 కార్టన్స్ సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ బాటిల్స్ అక్రమంగా తయారు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఫుడ్ స్టాండర్డ్స్ లేకుండా బేగం బజార్కు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీన్ని తయారు చేస్తున్న వ్యక్తిని కూడా సయ్యద్ అక్రమ్ కూడా అదుపులోకి తీసుకొని ఇట్టి మెటీరియల్ సాసన సీజ్ చేసి అతని మీద కేసు నమోదు చేయడం. ఖమ్మం బస్టాండ్ లో ఇద్దరు ఎస్ఐల హల్చల్ చేశారు. కొత్తగూడెం జిల్లా ఎస్ఐ మహేష్, మహబూబ్ జిల్లాకి చెందిన రానా ప్రతాప్ లు ఖమ్మం బస్టాండ్ లోని ఓ చెప్పుల షాప్ లో యజమాని జావిద్ పై దాడి చేసి రివాల్వర్ తో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సర్వీస్